राष्ट्रव्याप्त गत रेंडु रोजुल नुंचि कंटिन्यूस वर्षं पड़ता इटु हैदराबाद तो पाटु डिस्ट्रिक्ट्लल्लो कूडा कुंडपोत वान कुरुस्तुंदि इदि ऋतुपवनालु वच्चिन तर्वात हैदराबाद लो मात्रं कंटिन्यूस गा ई संवत्सरं మొన్న నుంచి వర్షాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు కూడా తెలుస్తుంది కంటిన్యూస్ గా రెయిన్ ఫాల్ ఉండడంతో ఇంట్లో నుంచి బయటికి జనం రావడానికి ఇబ్బంది పడుతున్నారు ఇంకా అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన వాళ్ళు సొంత వాహనాలను పక్కన పెట్టి ఇటు ప్రైవేట్ క్యాబ్స్ కావచ్చు బైక్స్ ఆటోస్ పైన వెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది అవి కూడా బుక్ గాని పరిస్థితి కనిపిస్తుంది ఇటు బస్సులన్నీ కూడా ఫుల్ గా రద్దీగా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా मेट्रो स्टेशन वे किसीपोन पैस्थिंद साधारण एंडकाल मेट्रो स्टेशन अभी रद्दी उठाई ट्रेन अभी फुल आक्युपे तो उठाई वर्षाकाल रोड पैन एक्स ट्राफि दा तो वाटर ब्लाकिंग पाइंस उड़ों चाल वरक इबंध पड़ता प्रसंट मनम चूस महिदीपट నుంచి ఇటు మాసప్ టైంగ్ వెళ్ళే ఫ్లైఓవర్ ఏదుందో ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాము ఇక్కడ ఎండ్ లో మొత్తం ఒక సైడ్ మొత్తం కూడా వాటర్ బ్లాకింగ్ పాయింట్ గా మారింది దీంతో ప్రయాణికులందరూ కూడా వాహనాలన్నిటిని కూడా స్లో చేసుకొని ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక సాయంత్రం అయితే నిన్న చూసిన మనము ఐటి కారిడార్ మొత్తం కూడా ట్రాఫిక్ తో కిక్కిరిసిపోయింది చెప్పాలి దాదాపు 2-3 కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సిన వాళ్ళు కూడా దాదాపు గంట 2 గంటల పాటు ట్రాఫిక్ లోనే ఇరికిపోయినారు ఇప్పటికే చాలా సార్లు గవర్నమెంట్ ఆఫీషియల్స్ ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం రాగానే నెక్స్ట్ ఇయర్ ఈ ప్రాబ్లం ఉండదు వర్షాకాలం వరకు ఏదో ఒక సొల్యూషన్ తీసుకొస్తామని చెప్తూ ఉంటారు బట్ ఇప్పటివరకు కూడా అధికారులు ఎవ్వరు కూడా స్పందించే పరిస్థితి కనిపిస్తా ఉంది నిన్న ట్రాఫిక్ జామ్ చూసినాం సేమ్ అదే ట్రాఫిక్ జామ్ ఈ రోజు మార్నింగ్ ఆఫీసర్స్ ఆఫీస్ కి వెళ్ళే సమయంలో కూడా చూసిన పరిస్థితి కనిపిస్తా ఉంది మనం చూస్తున్నాం కదా ఈ వర్షానికి ఎక్కువగా బైక్స్ స్కిడ్ అవడం లేకపోతే బైక్స్ రోడ్ పైన ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది అసలే వర్షాకాలము రోడ్లపై బండ్లు ఆగిపోతే చెప్పలేని పరిస్థితి పక్కన మెకానిక్ ఎక్కడ ఉన్నా కూడా తెలియని పరిస్థితి కాబట్టి చాలా వరకు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నా కూడా తెలుస్తుంది ఈవినింగ్ అవుతున్న కొద్దీ రెయిన్ ఫాల్ ఎక్కువ అయినట్టు తెలుస్తుంది మార్నింగ్ కాస్త మోస్తారు ఉన్నప్పటికీ కూడా ఈవినింగ్ అవుతున్న కొద్దీ కూడా వర్షం అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ మనతో పాటు కొంతమంది ప్రయాణికులు దాంతో పాటు ఇక్కడికి వచ్చిన వాళ్ళని వారితో మాట్లాడదాం ఎక్కడికి వచ్చారు యూసఫ్ కూడా సో ఎట్లా ఉంది వర్షం నిన్న నుంచి కంటిన్యూస్ గా పడుతుంది ఇబ్బంది అనిపిస్తుందా చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఆఫీస్ కి రావాలంటే కూడా చాలా కష్టంగా ఉంది ఎందుకంటే జాబ్ చేసే వాళ్ళు బస్సులో ట్రావెల్ చేశారు బస్సెస్ కూడా చాలా స్లోగా వస్తున్నాయి ఫాస్ట్ గా రావాలంటే కూడా కొంచెం కష్టం అవుతుంది సొల్యూషన్ అయితే కనిపిస్తట్లయితే లేదు మేడం ట్రాఫిక్ కూడా ఉండడం కూడా ఉన్నది జర క్లియరెన్స్ కూడా చేస్తే జర బానే ఉంటది మేడం వాటర్ కూడా చాలా హెవీ ఉంటున్నాయి జర ఇది క్లియరెన్స్ చేస్తే పబ్లిక్ జర సేఫీ ఉంటారు మేడం ఇది రోడ్లపైన పోలీస్ వాళ్ళు గాని జీహెచ్ఎంసీ అధికారులు కనిపిస్తారా స్టాఫ్ ఎవరైనా కనిపిస్తారు మేడం జర కనిపిస్తారు క్లియర్ చేస్తారు మేడం వాటర్ లాగింగ్ ఉన్నాయి ఒకటి మాన్యువల్ వర్క్ ఇది జీహెచ్ఎంసీ వాళ్ళు జర మాన్యువల్ వర్క్ క్లియర్ చేస్తే ఓకే మేడం అంతా పర్ఫెక్ట్ ఉంటది రెండు రోజుల నుంచి ఇంటి నుంచి ఆఫీస్ కి రావడానికి ఉట్టప్పుడు ఎంత టైం అయ్యేది ఇప్పుడు వర్షం కారణంగా ఎంత టైం అవుతుంది అప్రాక్సిమేట్లీ అయితే బైక్ మీద వచ్చడం హాఫ్ ఎన్ అవర్ టైం పడతది మేడం నాకైతే పోయటం అయితే 45 మినిట్స్ 50 మినిట్స్ పడుతుంది ఇప్పుడు 50 మినిట్స్ పడుతుంది మేడం అప్ అండ్ టైం పెరిగింది మేడం చాలా వరకు ఇటు చిన్న పిల్లలు కావచ్చు మహిళలు వృద్ధులు కూడా ఎక్కువగా ఈ లాగింగ్ పాయింట్స్ వద్ద నడవడం చాలా భయంగా కనిపిస్తుందని చెప్తున్నారు మీ పేరేంటి పేరు ఏసత్నం సార్ మేడం అక్కడ నుంచి నడుచుకొని చాలా కష్టంగా వస్తారు ఇబ్బంది అవుతుందా హైదరాబాద్ నుంచి వచ్చినాము చాలా ఇబ్బందితోనే నడుచుకుంటూ వస్తున్నాం సార్ మేడం చాలా ఇబ్బంది అవుతుంది వాటర్ తో చాలా ఇబ్బంది ప్రాబ్లం అయిపోతున్నది ఈ వాటర్ తో నేను ఇక్కడ ఇప్పుడు ఇది బంజరాశికి వెళ్ళాలి మేడం టైం కరెక్ట్ రాకొచ్చనే ఈ వర్షం వల్ల నీళ్ళ వల్ల ఈ నీళ్ళు ఎక్కడైనా నీళ్ళే ఉంటున్నాయి వర్షం ఈ రోడ్ నిందంటే నీళ్ళే నీళ్ళు ఇప్పుడు అక్కడ గోదాం అంటే మీరు నీళ్ళు పోనీకి రానట్ల నీళ్ళు ఉన్నాయి అక్కడ ఇది పరిస్థితి దాదాపు అన్ని
పాయింట్ వద్ద ఇట్లానే కనిపిస్తుంది నీళ్ళు నిండిన పరిస్థితి కనిపిస్తుంది స్లోప్ ఎక్కడ ఉంటే అక్కడికి వాన నీరు వచ్చి ఆగడం ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది మనం చూస్తున్నాం కదా ఆ ఫ్లైఓవర్ ఏదేందో డౌన్ కొచ్చే రూట్ అది పూర్తిగా ఇటు ట్రాఫిక్ తో నిండిపోయినట్టు కనిపిస్తుంది ఫ్లైఓవర్ కింద కూడా వాటర్ మొత్తం ఆగడంతో ప్రయాణికులకు ఇబ్బందిగా కూడా ఉన్నారు తెలుస్తుంది మనం ముందుకు వెళ్తే మోకాల్ వరకు నీళ్ళు కనిపిస్తున్నాయి ఇప్పటివరకు కూడా ఎవరు వచ్చి వాటర్ ని క్లీన్ చేయని పరిస్థితి కనిపిస్తోంది ఇక రేపు ఎల్లుండి కూడా ఇదే తీవ్రతంగా ఉండబోతుందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పిరు రాత్రి ఈ మరింత వర్షం పడే అవకాశము దాంతో పాటు అన్ని ప్రాంతాలలో కూడా అలర్ట్ గా ఉండాలి ముఖ్యంగా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ దాంతో పాటు జీహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ కి వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో నుంచి బయటికి రావద్దు వచ్చినప్పుడు తగిన ప్రికాషన్స్ గొడుగులు కావచ్చు సొంత వాహనాలు అంటే క్యాబ్లు లేదా కార్స్ వాటిలో రావాలి బైక్లపైన మాత్రం రావద్దు అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది సో మొత్తానికైతే ఈ రోజు ఏ వాతావరణం ఉందో మరో రెండు మూడు రోజులు అదే వాతావరణం కొనసాగుతుంది ఇంకొన్ని సందర్భాలలో హెవీ రెయిన్స్ కూడా ఉండే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు కానీ దయచేసి పబ్లిక్ మాత్రం కోరేది ఒకటి వాటర్ లాగింగ్ పాయింట్స్ ని క్లియర్ చేయాలి దాంతో పాటు ట్రాఫిక్ ని క్లియర్ చేస్తే కాస్త వర్షం పడినా కూడా సేఫ్ గా ఇంటికి వెళ్తాము టైం కి ఇంటికి వెళ్తాము అన్నట్టు కూడా పబ్లిక్ చెప్తున్నట్టు తెలుస్తుంది.